ప్రపంచ ప్రసిద్దిగాంచిన నెల్లూరు బాలాషాహి దర్గాలో జరిగే రొట్టెల పండుగను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు ముస్లిం మత పెద్దలందరి సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బాలాషాహి దర్గా వద్ద చేపడుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు ముస్లిం మత పెద్దలతో కలిసి ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రొట్టెల పండుగకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఎవరికి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రొట్టెల పండుగకు సంబంధించి ఎప్పటికప్పుడు నిత్యం స్థానిక ముస్లిం మత పెద్దలతో కలిసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. రొట్టెల పండుగ 17వ తేదీన ప్రారంభమవుతున్న నేపథ్యంలో 12వ తేదీలోపే ఆయా పనుల ఏర్పాట్లన్నింటినీ నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. రొట్టెల పండుగను పూర్తి స్థాయిలో మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో పాటు అధికారుల సహకారంతో విజయవంతం చేయనున్నట్లు గిరిధర్రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, సయ్యద్ సమీ, సాబిర్ఖాన్, అబూబకర్, రసూల్, జాఫర్, ఆజిక్, ఈద్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ముస్లిం సోదరులందరికీ కూడా ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా బారాసాహెబ్ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా గత 15 నుంచి కూడా అటు మంత్రి నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు నిత్యం కూడా ఇక్కడ ఏర్పాట్లపై ప్రతిరోజు కూడా వారు పర్యవేక్షిస్తున్నారు. దానిలో భాగంగా మేము కానీ, ముస్లిం మత పెద్దలు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఎప్పటికప్పుడు ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏదైతే ఇక్కడ కార్యక్రమాలు, పనులు ఏదైతే చేయాలనుకున్నామో ఆ టార్గెట్ దిశగా 12వ తారీఖు అన్నీ కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో నిత్యం కూడా ప్రతిరోజు కూడా సమన్వయం చేసుకుంటూ వచ్చే భక్తులకి ఎక్కడా ఇబ్బంది రాకుండా అన్ని విధాల బాగుండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిత్యం కూడా ప్రతిరోజు వారితో సమన్వయం చేసుకుంటా ఉన్నాం. రాబో జూలై 15 నుంచి 4-5 రోజుల పాటు ఏదైతే రొట్టెల పండుగ ఉంటుందో ఆ పండుగ సందర్భంగా వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి కూడా పార్కింగ్ ఏరియా కాడించి, ఫెసిలిటీస్ గారించి, అదేవిధంగా హెల్త్ పరంగా కానీ అన్ని విధాల కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే అనుకున్నామో దాని ప్రకారమే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. 12వ తారీఖు కల్లా కూడా 99% అన్నీ అయిపోతాయి. ఏదైనా ఒకటి అరా ఉన్నా కూడా మిగతాయి కూడా చేసుకుంటాం. అదేవిధంగా అన్ని హాస్పిటల్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. హెల్త్ క్యాంపులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మిగతా ఏమేమి చేయాలో ఎప్పటికప్పుడు ముస్లిం మత పెద్దలతో మాట్లాడి వారికి అనుగుణంగా, ఎందుకంటే ఈ దర్గాకి, దర్గా పండగకి అన్ని వర్గాల వారు దేశం నుంచి కానీ ప్రపంచంలో ఉండే ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు. కాబట్టి ఏదైనా వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీరందరూ కూడా దీనిపైన మంత్రి గారు నారాయణ గారితో, శ్రీధర్రెడ్డి గారితో కూడా వారు కూడా మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కూడా వారు కూడా సూచించడం జరిగింది. అందరం కలిసి ఈ రొట్టెల పండుగని, ఏదైతే 17 నుంచి 4-5 రోజుల పాటు జరగబోతుందో ఈ రొట్టెల పండుగని అందరం కలిసి విజయవంతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ రొట్టెల పండుగలో పాల్గొనాలని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ ముహర్రం ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం చూస్తున్నాం, ఏదైనా పని చేయాలన్నా ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నా దర్గాలో ముందు నుంచి ఒక శ్రీధర్రెడ్డిగా సాధ్యమైంది. ఈరోజు బారాషాహి దర్గాలో జరిగే ముహర్రం జియారత్ రొట్టెల పండుగకు గతంలో కరోనా రకరకాల కారణాల వల్ల పబ్లిక్ చాలా తక్కువ వచ్చింది.
ఈ సంవత్సరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారి, గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో దర్గాల్లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి గతం కన్నా ఒక 10 లక్షల మంది ఎక్కువ వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఈ దర్గాలో అన్ని రకాలుగా ఒక నెల ముందర నుంచి పనులను స్టార్ట్ చేసి శానిటేషన్ కానివ్వండి, ఆటోలకు బట్టలు మార్చుకోవడం కానివ్వండి, బాత్రూంలు టాయిలెట్లు కానివ్వండి, ఇక్కడికి వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా లోపల లైటింగ్ కానివ్వండి, దర్గాలు పవిత్రతను కాపాడుకుంటూ ముస్లిం సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నందుకు ముందు నేను శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రొట్టెల పండగ 17వ తేదీ సొందల్ మాలితో స్టార్ట్ అవుతుంది, 18వ తేదీ రాత్రి గంధ మహోత్సవం ఉంటుంది, 19వ తేదీ ఉదయం నుంచి ఏదైతే గంధం అయిపోయిన తర్వాత రొట్టెల మార్పిడి జరుగుతుంది, రొట్టెల పండగ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 20వ తహ్లీల్ ఫాతిహా ఉంటుంది, 21వ తేదీ ముగింపు సభ ఉంటుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.